హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేసినట్లయితే పెట్టిన ప్రతి వెంట్రుక గ్రో అవుతుందా? మన బాడీలో ఎక్కడి నుంచి తీసినా కూడా అన్ని వెంట్రుకలు ప్రాపర్గా మొలుస్తాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఒకవేళ డొనేరియా తగ్గిపోయింది అనుకోండి, అటువంటప్పుడు ఆర్మ్పిట్స్ నుంచి కానీ గ్రాయింగ్ నుంచి కానీ హెయిర్ తీసుకోవచ్చా? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దెన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. వెంకటేష్ సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పెట్టిన ప్రతి గ్రాఫ్ట్ పెరుగుతుందా, లేకపోతే పెట్టిన వాటిలో 50% మాత్రమే పెరుగుతాయా? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఆ గ్రాఫ్ట్ పెరుగుతుందా పెరగదా అనేటువంటిది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఏంటి అంటే మనం ఎక్కడ ఇంప్లాంట్ చేస్తున్నామా అనేది, అది దట్టు మన స్కాల్ప్ మీద ఏ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తున్నామా అని. సపోజ్ మనము ఈ స్కాల్ప్ వెంట్రుకలు తీసి ఈ ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేసామనుకోండి, 85-97% వరకు గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే స్కాల్ప్ నుంచి మనం వెంట్రుకలు తీసి ఈ క్రౌన్ ఏరియాలో ఇంప్లాంట్ చేసామనుకోండి, అప్పుడు 80% మాత్రమే గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. సపోజ్ మనము బియర్డ్ నుంచి వెంట్రుకలు తీసామే అనుకోండి, ఈ బియర్డ్ నుంచి తీసిన వెంట్రుకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ వెంట్రుకలు కనుక ఫ్రంట్లో ఇంప్లాంట్ చేస్తే 100-100% గ్రో అయిపోతాయి. ఇదే వెంట్రుకలు మనం ఈ స్కాల్ప్ క్రౌన్ ఏరియాలో ఇంప్లాంట్ చేసినా కూడా 100కి 100 గ్రో అయిపోతాయి. సపోజ్ మనము మన చెస్ట్ హెయిర్ తీసి ఇంప్లాంట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ చెస్ట్ హెయిర్కి ఎనాజెన్ సైకిల్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. అందుకని ఈ చెస్ట్ హెయిర్ కనుక మనం తల పైభాగంలో ఇంప్లాంట్ చేస్తే అరౌండ్ 50-60% మ్యాక్స్, అంతకంటే గ్రోత్ రాదు. ఇదే చెస్ట్ హెయిర్ కనుక మనం ఈ క్రౌన్ ఏరియాలో ఇంప్లాంట్ చేసామనుకోండి, అప్పుడు ఇంకా దాని గ్రోత్ పర్సంటేజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. మనము మన బాడీ హెయిర్ అంటే మన థై మీద కానీ, లేకపోతే మన చేతుల మీద కానీ, లేదా పొట్ట మీద కానీ ఉండే హెయిర్ని మనం ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, అది తల మీద ఎక్కడ ఇంప్లాంట్ చేసినా 5-10% కంటే ఎక్కువ గ్రోత్ మనం నమోదు చేసుకోలేము. ఫైనల్గా ప్రైవేట్ పార్ట్స్ నుంచి కనుక హెయిర్ తీసుకున్నాం అనుకోండి, ఆ హెయిర్ కూడా మన బియర్డ్ హెయిర్ లాగానే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ అది కూడా 100% గ్రోత్ అవుతుంది. చాలామంది ఆర్మ్పిట్స్ నుంచి కానీ, లేకపోతే గ్రాయిన్ దగ్గర నుంచి కానీ హెయిర్ తీసుకోండి సార్ అంటూ ఉంటారు. బట్ ఆ ఏరియాలో ఎప్పుడైతే హెయిర్ తీసుకుంటామో ఆ ఇంజురీస్ ప్రాపర్గా మానవు. ఆ ఏరియాలో స్వెట్ గ్లాండ్స్ కానీ సెబేషియస్ గ్లాండ్స్ కానీ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఆ ఏరియాలో అక్కడ హెయిర్ తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం హెయిర్ ఎప్పుడైతే తీసుకొని ఇంప్లాంట్ చేస్తామో ఈచ్ ఏరియా అంటే ఏరియాని బట్టి దాని గ్రోత్ రేట్ మారుతుంది, అండ్ మనం డోనర్ ఏరియా ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నాం, అది స్కాల్పా లేకపోతే బియర్డా లేకపోతే బాడీ హెయిరా, ఈ ఏరియాస్ని బట్టి కూడా మన హెయిర్ గ్రోత్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకి ఇటువంటి డౌట్స్ ఉన్నాయనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.